నమస్కారం విజయ పెద్దన గారు. నమస్తే నాగరాజ్ గారు. లైఫ్లో కొన్ని విషయాలు ఇది తప్పు అని తెలిసినా కూడా పదే పదే అదే తప్పులు చేస్తూ ఉంటా ఉండి దానికి ఏమేమి ప్రేరేపిస్తూ ఉంటాయి, పోనీ అది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎట్లా? ఎందుకంటే అది అది కళ్ళ ముందే కనిపిస్తుండే తప్పు అని తెలుసు, మనస్సాక్షికి కూడా తెలుసు, చూసేవాడికి కూడా తెలుసు, కానీ తప్పదు, చేయాల్సి వస్తుంది. ఎలా దీన్ని ఎలా చూడాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి? ఎగ్జాక్ట్గా నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇదే క్వశ్చన్ అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్. అతకేన ప్రయుక్తేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనిచ్చిన్నపి వార్షణేయ బలాదివ నియోజిత. అంటే ఎందుకు మనిషి పదే పదే పాపాలు చేస్తూ ఉంటాడు, తప్పులు చేస్తూ ఉంటాడు, ఇష్టం లేకుండా కూడా ఎవరో వాళ్ళని ఆ పని చేయమని వినియోగించబడినట్టు, అంటే ఈ పనికి ఈ పని నువ్వు చెయ్యాలి అని ఎవరో మనకి అప్పచెప్పినట్టు ఎందుకు మనిషి అట్లా అన్విల్లింగ్లీ సిన్ఫుల్ యాక్ట్స్ ఎందుకు చేస్తాడు అనేది అడుగుతాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అంటే అనిచ్చిన్నపి, ఇక్కడే మీకు అర్థమవుద్ది చిన్నగా, అన్న ఇచ్చ అంటే ఇష్టం, అనిచ్చిన్నపి అంటే ఇష్టం లేకుండా కూడా బలాదివ నియోజిత, ఎవరో బలవంతంగా వీళ్ళకి పని అసైన్ చేసినట్టుగా ఎందుకు చేస్తారు అని సేమ్ క్వశ్చన్ అడుగుతాడు అర్జునుడు. సో అందుకేంటంటే, అంటే తర్వాత శ్రీకృష్ణుల వారు అంటే బాగానే భగవద్గీత క్లాస్ అంతా ఉంటుంది కదా, అంటే దాని నుంచి ఇంద్రియ నిగ్రహాలు ఉండాలని, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలని, అట్లాంటివి ఉండాలంటే చాలా జాగ్రత్తతో మనస్సు బుద్ధి వీటి మీద కంట్రోల్ ఉండాలని తర్వాత శ్రీకృష్ణ వారు చెప్పడం జరుగుతుంది. అది పక్కన పెడితే చాలామందికి ఇప్పుడు మీరు అడిగారు తప్పని తెలిసినా కూడా ఎందుకు చేస్తుంటారు అని, వాళ్ళకి ఏదో కావాలి ఇంకా తప్పుని మించినది, ఒక ఈగో సాటిస్ఫాక్షన్ కానీ ఏదైనా సరే అయి ఉండొచ్చు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ తప్పు చేయటం వల్ల వచ్చే మానిటరీ బెనిఫిట్స్ కానీ, అంటే ఇప్పుడు లంచం తీసుకోవటం తప్పని తెలుసు, బట్ అది చేయగలగాలంటే ఏం చేయాలి, అందరు తీసుకుంటుంటే నేను తీసుకుంటే పెద్ద ఏం వచ్చింది అనేది ఒక చెప్పుకోగలగాలి. అవును, అంటే అది చెప్పుకుని తన తప్పుని సమర్థించుకుని తప్పుని తెలిసినా చేస్తున్నట్టే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అందుకని వీళ్ళకి ఏంటంటే ఏదొక ఎక్స్క్యూజ్ ఇచ్చేసుకుని దాన్ని సమర్థించుకుని డిఫెండ్ చేసుకుని ముందుకెళ్తూ ఉంటారు, లేకపోతే మనస్సాక్షి తినేస్తూ ఉంటుంది కదా. బాగా ఎవరో ఒక గురువుగారు చెప్తుంటే విన్నాను నేను, అసలు కురుక్షేత్రం మామూలుగా ఈ భగవద్గీత అనేది అసలు దుర్యోధనుడికి చెప్పుంటే కురుక్షేత్రమే ఉండేది కాదు కదా అని ఒక డౌట్ వచ్చింది ఎవరికి. అవును, కరెక్టే కదా, కరెక్టే కదా, వాలిడ్ పాయింటే. సో కృష్ణుడు కూడా ఆ విధంగా భగవద్గీత చెప్పారా లేదా అని కాదు, కానీ దుర్యోధను కూడా రియలైజ్ చేయించడానికి ట్రై చేశాడు కృష్ణుడు కూడా, అందులో నో డౌట్. అప్పుడు దుర్యోధనుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. అంటే నాకు ధర్మం ఏంటో తెలుసు కానీ నాకు అది చెయ్యాలనిపించట్లేదు. జానామి అధర్మం అంటే తెలుసు నాకు అధర్మం ఏంటో, నచమే నివృత్తి కానీ నేను చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇంకా అలా అన్నాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి. అంటే నాకు తప్పేదో రైట్ ఏదో నాకు తెలుసు, అయినా నేను ఇది చేయటానికి డిసైడ్ అయ్యాను, మీరేం చెప్పక్కర్లేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారండి? ఎలా అండి మరి దీన్ని ఓవర్కమ్ అంటే కంట్రోల్? ఇప్పుడు చూడండి, అర్జునుడు ఏ క్వశ్చన్ అడిగాడు, దుర్యోధనుడు ఏం చెప్పాడు. అవును. సో తెలుసుకోవాలి మారాలి అన్నాళ్ళకే పనిచేస్తా ఏదైనా. సో తప్పని తెలిసినా చేయదలుచుకున్నాళ్ళని, అంటే ఇక మనం వాళ్ళు ఎక్కడో బొక్కబోర్లా పడి దాని నుంచి నేర్చుకుని అవమానాలు పొందటమో, సమాజంలో ఏదన్నా అంటే చెడ్డ పేరు రావటమో, దొరికిపోవటమో జరిగితే తప్పితే రియలైజేషన్కి రారు. అయినా ఇప్పుడు కూడా ఏంటంటే అండి, ఇవాళ సమాజంలో చూస్తే దొరికితేనే దొంగ, దొరకపోతే అందరూ దొరలే. సో తప్పు చేయింది ఎవరండి? తప్పు అని తెలిసినా అందరూ తప్పులే చేయటం అలవాటు కింద పెట్టేసుకున్నారు, ఇంకా పైగా అవి పెద్ద తప్పులు కాదని కూడా మనకే చెప్తారు. అవును. ఇవన్నీ ఏంటంటే అండి, చిన్న పెద్ద అగైన్ గ్రేడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పరీక్షలో కాపీ కొడతాం తప్పని మనకు తెలుసు, కానీ అందరు స్టూడెంట్స్ అది వాళ్ళ జన్మ హక్కు అనుకుని కొట్టేస్తూ ఉంటారు కదా. అవునా? ఆటోమేటిక్గా. సో ఇవాళ రేపు తప్పుకు కూడా డెఫినేషన్స్ మారిపోయినాయండి. ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు తప్పాడు అని తెలిస్తే
ఎరా చదవలేదు తప్పుతామని తెలిసినప్పుడు కనీసం ఎదుటాడి దాని నుంచి కాపీ కొట్టి రాయాలని కూడా తెలవట్లేదా? కనీసం డెఫినేషన్ నిజంగా మారిపోయింది. అందులో కూడా ఒక పాజిటివ్ సైన్ని చూపిస్తున్నారు. కనీసం పక్కన దాంట్లో చూసి, అంటే ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలి అనేది నీకు ఆ మాత్రం లౌక్యం లేకపోతే ఎలానో, లేకపోతే లోక జ్ఞానం లేకపోతే ఎలానో అనే కాడికి వచ్చేసారు. అటెండెన్స్ తక్కువ అయితే అంటే మేనేజ్ చేయటాలు, ఇలాగే పరీక్షలు రాయకపోతే ఎంత డిజిటల్ గా ఇంకేమేమి కొత్త టెక్నిక్స్ కనుక్కుని కాపీ కొట్టి రాయొచ్చు, ఇలాంటివన్నీ అంటే కామన్ అయిపోయినాయి. బట్ ఎప్పుడైనా కానీ దాన్ని ఆ మనస్సాక్షిని హ్యాండిల్ చేయలేకపోతే కూడా మనల్ని మనకు మనమే చులకనగా కనపడటం, మనకు మనమే నచ్చకపోవటం జరుగుతూ ఉంటుంది. సో ఆ స్టేజ్కి అయితే రాకుండా చూసుకోగలగాలి ఎవరి కాళ్ళు. ఓకే, మన మీద మనకు అసహ్యం కలిగేంత వరకు ఆ తప్పులు చేయకూడదు. ఎందుకంటే అండి, మన తప్పు వల్ల పక్కన వాళ్ళకి నష్టం లేదు. అంటే ఇప్పుడు కాపీ కొట్టి రాసావు, అది నీకు నీకే మనస్సాక్షి చెప్తే తప్పితే అది ఎవరికి పెద్ద నష్టం లేదు, ఎవరిని డైరెక్ట్గా ఇబ్బంది పెట్టట్లేదు నీ తప్పుల వల్ల, నీ నెగ్లిజెన్స్ వల్ల, అంతవరకు ఓకే. బట్ మనం చేసే తప్పు వల్ల ఇంకొకళ్ళు బలిపశువు కావటం అన్నది జరిగితే అది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇంకొకటి, అది నిన్ను తినేయకుండా నువ్వేమి కోపప్ అంటే మెకానిజమ్స్ నేర్చుకుంటున్నావు అనేది ఇంకొకటి. సో రకరకాలండి, తప్పుకి ఒప్పుకి డెఫినేషన్స్ ఉండవు. ఎందుకంటే మీకు తప్పు అనిపించింది నాకు రైట్ అనిపించవచ్చు, నాకు తప్పు అనిపించింది మీకు రైట్ అనిపించవచ్చు. సో దెర్ ఇస్ నో అబ్సల్యూట్ రైట్ అండ్ రాంగ్, చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రిన్సిపల్డ్గా ఉన్న వాళ్ళకి కాపీ కొట్టి పాస్ అవటం కూడా తప్పే, కొడుకు అట్లా చేసినా వాళ్ళకి నచ్చదు. ఒక ప్రిన్సిపల్డ్గా ఉన్న వాళ్ళకి లంచం తీసుకోవటం తప్పే, మోసం చేయటం తప్పే, అబద్ధం ఆడటం తప్పే. అది నువ్వేమి నీకేం వాల్యూస్, నీకేమి మోరల్స్ అండ్ ఎథిక్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకళ్ళు చాలా లైట్గా తీసుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అండి, మరి మీరు అతిగా ఆలోచిస్తున్నారు అంటారు. వాళ్ళ దృష్టిలో అది పెద్ద తప్పు కాకపోవచ్చు, అదే తప్పు. సో ఇవన్నీ ఏంటంటే అండి, ఎవరికి వాళ్ళు ఒక బౌండరీ సెట్ చేసుకుని వాళ్ళ జీవితాన్ని ఎట్లా నడుపుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళగలగాలి అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని తప్పులు చెయ్యాలా అక్కర్లేదా అనేది వాళ్ళకు ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి అంతే. ఇంకా ఏం లేదు ఆప్షన్. అదే అదే సెల్ఫ్ రియలైజేషన్ ఉంది ఎక్కడో చోట, అంతే. పక్కనుడికి ఇబ్బంది కలిగేలా మనం చేస్తున్నాము అని అంటే అది ఇంకా చాలా పెద్ద. ఇప్పుడు నేను ఒక టైం చెప్పాను వస్తానని, దానికి రాలేకపోతున్నాను, అది టైంకి రాకపోవటం నేను తప్పు అనుకుంటాను, అందుకే నేను 10 నిమిషాలు లేట్ అవుతుందంటే వెంటనే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను నేను 12 వస్తానన్నాను కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 12:30 వస్తాను, నేను ఫీల్ అవుతాను అది నా రెస్పాన్సిబిలిటీ కింద. అంతే తప్పితే 12 12:30 పెద్ద తేడా ఏమి ఉందలే, హైదరాబాద్లో పెద్ద ఇదేమి విషయం కాదు, ట్రాఫిక్ ఉంటుందని అందరికీ తెలుసు, ఇవన్నీ అనుకోవచ్చు. అనుకోవాలంటే నేను 1/2 గంట లేట్ అవటం వల్ల ఇక్కడ పెద్ద కొంపలు అంటుకుపోయేది ఏమి ఉండదు. బట్ మనకి మనస్సాక్షికి ఏమనిపిస్తుంది, అది నేను వస్తాన్న టైంకి రాలేకపోయాను కదా, అవతలాల టైంకి మనం వాల్యూ ఇవ్వాలి కదా. నేను అదే చెప్తాను ఉషాకి, ఇంకో ఎపిసోడ్ ఏదన్నా ఉంటే కంటిన్యూ చేసుకో, 1/2 గంట లేట్ అవుతుందని సింపుల్. అప్పుడు నాకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు అదే ఆ మెసేజ్ వచ్చిందని ఇలా కూర్చున్నాం మనం, ఆవిడ లేట్ వస్తుందని. అదే. సో అట్లా ఏంటంటే మనకు ఒక అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఉండి తప్పులు తక్కువ జరగటం. ఇప్పుడు మనకు తెలియకుండా ఒక్కొక్కసారి జరగచ్చు, కానీ తెలుస్తూ కూడా చేయటం ఎందుకు? అవును, తెలిసి తెలియకుండా చేసే వాటికే మనం ఆన్సరబుల్గా ఉంటాం ఒక్కొక్కసారి, అవతల వ్యక్తులు హర్ట్ అవుతూ ఉంటారు. బట్ తెలిసి తెలిసి చేయటం ఎందుకు చెప్పండి? అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ కానివ్వండి, ఆన్లైన్ సెషన్స్ కానివ్వండి, ఇలాగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేటువంటి వాళ్ళని అది ఇంట్లో చెప్పుకోలేరు, అట్లనే బయట ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోలేరు. ఏమో పక్కనోడి ముందు చులకన అయిపోతానేమో, లేదు అని అంటే ఇంకో రకంగా తయారైపోతానేమో అనేటువంటిది వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తూ ఉంటుంది. ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తున్నాను బట్ దీని నుంచి ఓవర్కమ్ అయ్యి బయటపడి ఒక కొత్త లైఫ్ స్టైల్ చూసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ సెషన్స్ కానివ్వండి, లేదంటే 1-on-1 అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసేవాళ్ళు ఉంటారండి మానసికంగా. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? చాలా సింపుల్ అండి. వీడియో కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఒకటి,
చేంజ్ యువర్ స్టోరీ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక ఆన్లైన్ సెషన్ సెప్టెంబర్ 19 నుంచి చేస్తుందండి. వెరీ గుడ్. సో మనం రాసుకునే స్క్రిప్ట్, మన మనసులో ఊహించుకునే కథలు గనక మార్చుకుంటే మన జీవితాన్ని చాలా మార్చుకోవచ్చు. అది ఎట్లా అనేది ఒక 12 డేస్ సెషన్ ఉంటుంది, సెప్టెంబర్ 19కి స్టార్ట్ అవుతుంది. సో డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా చెప్తారు వాళ్ళు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దిన గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక వన్ ఆన్ వన్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ కానివ్వండి, లేదు అని అంటే కొంతమంది ఒక తెలియనటువంటి అంటే ఎవరితోనూ మేము షేర్ చేసుకోలేము, సో కానీ ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, లేదు లైఫ్లో ఏదో ఒక తప్పు చేసి రియలైజేషన్ అయిన తర్వాత దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, మీరు విజయ పెద్దన గారిని పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలుద్దాము అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు ఒకవేళ మా కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా విజయ పెద్దన గారికి అప్డేట్ అయితే ఇస్తాను. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కొన్ని మీరు నాకు డైరెక్ట్ టెక్స్ట్ పెట్టి మేము ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాం కనీసం వీడియో చేయండి అన్నా కూడా దాని మీద మేము వీడియో చేస్తాం. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.